భాగస్వామ్య పక్షాలను ఒక పార్టీగా పరిగణించాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు ప్రజాకూటమి నేతలు. తెలంగాణ తాజా పరిణామాలు, ఓట్ల గల్లంతు, సీఓ రజత్ కుమార్పై నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులకు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ మెజారిటీ వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు కోదండరాం. ఫలితాల వెల్లడి తర్వాత గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశామన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. అతి పెద్ద సింగిల్ ఎంటిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానం పలకాల్సిన సందర్భం వస్తే ఇది మా ప్రీపోల్ అలయన్స్, ఇది పేపర్స్, ఇది డాక్యుమెంట్స్ అని చెప్పి గవర్నర్ నరసింహన్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మరీ స్పష్టతతో ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎలక్షన్స్ తర్వాత కొన్ని పార్టీలు కొన్ని రకాలుగా ఏదైతే ఒకరికొకరుకు మద్దతు పలకడమో ఇతర విషయాలు జరుగుతున్నాయో ఆ విషయంలో ప్రీ పోల్ అలయన్స్ కున్న శాంక్టిటీ, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి గవర్నర్ గారికి మేము చెప్పడం జరిగింది. అటువంటి సందర్భమే వస్తే వీ హ్యావ్ టు బీ ట్రీటెడ్ ఏ సింగిల్ ఎంటిటీ. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, టీజేఎస్ హ్యావ్ టు బీ ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ అని ఆ డాక్యుమెంట్స్, ఆ రిప్రజెంటేషన్ గవర్నర్ నరసింహన్ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది. రేపు ఎన్నికల ఫలితాలు కాబట్టి ఈరోజే సబ్మిట్ చేస్తే అది ఇన్ టైం ఉంటుందని చెప్పి అందరం కలిసి సబ్మిట్ చేయడం జరిగింది. కూటమికి సంపూర్ణ మెజారిటీ వస్తుంది, అట్లాంటి సందర్భంలో కూటమిని ఒక సమూహంగా చూడవలసిన అవసరం ఉంది. అది ఇదివరకు కోర్టులు ఇచ్చిన తీర్పు కానీ, ఇదివరకు ఇచ్చినటువంటి సర్కారీ కమిషన్ నివేదిక కానీ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల కూటమిని ఒక సమూహంగా చూసి ఆహ్వానించవలసిన బాధ్యతను గుర్తు చేయడానికే వచ్చింది. కౌంటింగ్ లో మాకు పూర్తిగా నమ్మకం ఉంది. పీపుల్స్ ఫ్రంట్ ను ప్రజలు ఆదరించారు. ప్రజాకోణంలో మేమందరం కూడా ముందుకెళ్ళినాం. ప్రజల ఆలోచన కనుగొనగానే మా కార్యక్రమాలు జరిగినాయి. నలువైపులా మా కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు స్పష్టంగా సమాజానికి చెప్పినాం. అయినా కీడేంచి మేలంచలా గనక ఈ దేశంలో ఉండేటువంటి కొందరు వ్యక్తులు కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. మేము ఎన్నికలలో స్పష్టంగా చెప్పినాం, కేసీఆర్ నరేంద్ర మోడీతో అమిషతో కుమ్ముక్కయండి అని చెప్పని నిన్న బీజేపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు పలుకుతామని చెప్పని ఎంఐఎం ఇవాళ అంటున్నారు. మేము అదే మాట చెప్పినాం. ఒకవైపునేమో ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ, లోపాయికారినేమో బీజేపీ తరపు అని చెప్పని సమాజానికి స్ఫూర్తిగా అర్థమని చెప్పి భావిస్తున్నాం.